హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు కింద ఇవాళ మనం అమరావతి మథుర మరియు గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ స్కల్ప్చరల్ ఆర్ట్కి సంబంధించినటువంటి మూడు మేజర్ స్కూల్స్ ఉన్నాయి మనకి ఇండియాలో. ఆర్ట్ అండ్ కల్చర్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మరి దీనికి సంబంధించి ఈ మూడు స్కూల్స్, వాటి మధ్య డిఫరెన్సెస్, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, వాటిని కొన్ని ఇమేజెస్తో మనం చదువుకుందాం. ఇందులో స్కల్ప్చ అంటే శిల్పం అని రాళ్లతో చెక్కుతారు. మరి హార్డ్ రాక్ అనేది ఉండాలి. ఆ ప్రాంతాల్లో అది మరీ హార్డ్గా ఉండకూడదు, అలాగని మరీ శాండ్ లాగా ఉండకూడదు. అలాంటి ప్రాంతాల్లో ఈ స్కల్ప్చర్ ఆర్ట్ ఫామ్స్ అనేవి ఫ్లరిష్ అవ్వడం జరిగింది. మరి ఇండియాలో 3 మేజర్ స్కూల్స్ ఆఫ్ స్కల్ప్చర్ డెవలప్ అవ్వడం జరిగింది. ఏంటి ఆ 3 మేజర్ స్కూల్ ఆఫ్ స్కల్ప్చర్? 1 గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్, 2 మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, 3 అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఆయా స్కల్ప్చర్స్కి ఉండడం జరిగింది. అందుకే వాటిని స్కూల్స్ ఆఫ్ ఆర్ట్, డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్గా చెప్తాం. మరి ఆ మూడిటి గురించి తెలుసుకుందామా? ఈ ఒక్క టేబుల్తోనే మనం వీటి మూడిటికి సంబంధించిన డిఫరెన్సెస్ అర్థం చేసుకోవచ్చండి. అసలు వాటి యొక్క ఆరిజిన్ ఎక్కడైంది, అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఆర్ట్ ఫామ్స్ మీద ఉందా, రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ ఏముంది, ఎవరు వీటిని ఎక్కువ ప్రమోట్ చేశారు, ఏ స్టోన్ను ఉపయోగించి, స్కల్ప్చర్ అంటే శిల్పము అని, శిల్పకళలు ఇవి. సో ఏ స్టోన్ని యూజ్ చేశారు, ఏ ఏరియాస్లో ఇవి బాగా ఫేమస్, సో ఇవి మనం తెలుసుకుందాం. గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్, ఇది మనకి నార్త్ వెస్ట్ ప్రావిన్సెస్లో ఎక్కువగా ఫేమస్ అన్నమాట. ఇక్కడ గ్రీకో బ్యాక్ట్రియన్ కింగ్డమ్ అంటున్నాము, గ్రీస్ వీటికి సంబంధించి ఇక్కడ ఆరిజినేట్ అయింది. దీనికి గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది, అందుకే దీన్ని ఇండో గ్రీక్ ఆర్ట్ అని పిలుస్తాము. ఇది మెయిన్లీ బుద్ధిస్ట్ థీమ్స్ని, బుద్ధ మరియు బుద్ధుడి యొక్క ఇమేజెస్ని ఎక్కువగా ఇది సూచిస్తుంది. మహాయాన బుద్ధిజంలో బుద్ధాన్ని ఇమేజ్ రూపంలో వర్షిప్ చేస్తారు. సో ఆ టైంలో ఈ గాంధారా స్కూల్ ఆఫ్ స్కల్ప్చర్ అనేది బాగా మనకి వర్ధిల్లడం జరిగింది. కుషానులు దీన్ని ఎక్కువగా ప్యాట్రనైజ్ చేశారు. దీనికి గ్రే శాండ్ స్టోన్ కానీ, బ్లూయిష్ గ్రే శాండ్ స్టోన్ కానీ రాక్, బేస్ రాక్గా ఉపయోగించారు. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రాంతంలో ఈ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఫ్లరిష్ అయింది. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ పోస్ట్ మౌర్యన్ పీరియడ్, ఎస్పెషలీ శుంగాస్ వీళ్ళ పీరియడ్లో మనకి ఈ ఆర్ట్ ఫామ్ అనేది, మథురా స్కల్ప్చర్ అనేది స్టార్ట్ అయింది. గుప్తాస్ టైంలో ఇది బాగా ఎక్కువగా ఫ్లరిష్ అవ్వడం జరిగింది. అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు, ఇండిజినస్గా అనేది డెవలప్ అయింది. హిందూయిజం, జైనిజం, బుద్ధిజం 3 రిలీజియన్స్కి సంబంధించినటువంటి స్కల్ప్చర్స్ని ఈ స్కూల్ ఆఫ్ ఆర్ట్ కింద తయారు చేశారు. కుషానా పీరియడ్లో స్టార్ట్ అవ్వడం జరిగింది, బట్ దీన్ని ప్రమోట్ చేసింది శుంగాస్. తర్వాత కాలంలో గుప్తాస్ పీరియడ్లో ఇది బాగా ఫ్లరిష్ అవ్వడం జరిగింది. స్పాటెడ్ రెడ్ శాండ్ స్టోన్ అనేది ఈ రాక్గా ఉపయోగిస్తారు. మథురా ప్రాంతంలో ఇది ఫేమస్ కాబట్టి దీన్ని మథురా స్కూల్ ఆఫ్ స్కల్ప్చర్ అని పిలుస్తారు. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 6 సెంచరీస్ వరకు అది 200 BC ఆ టైం నుంచి మొదలై 700 AD లేదా 600 AD వరకు ఈ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఫ్లరిష్ అవ్వడం జరిగింది. ఇది ఇండిజినస్ బుద్ధిస్ట్ థీమ్స్ని ఇది సూచిస్తుంది. శాతవాహనాస్ టైంలో స్టార్ట్ అయ్యి ఇక్ష్వాకులు వీటిని ఎక్కువ ప్యాట్రనైజ్ చేశారు. ఆ తర్వాత కాలంలోనూ ఇది కొన్ని సంవత్సరాల వరకు వర్ధిల్లడం జరిగింది. వైట్ మార్బల్స్ మీద చూడండి, ఇవేమో శాండ్ స్టోన్, ఇది వైట్ మార్బల్ మీద స్కల్ప్చరల్ ఫామ్స్ అన్నమాట. కృష్ణా గోదావరి లోయర్ వ్యాలీ ప్రాంతంలో అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఫ్లరిష్ అయింది. మరి ఆ స్కల్ప్చర్స్, వాటి యొక్క ఫీచర్స్, వాటి యొక్క ఇమేజెస్ ఇప్పుడు చూద్దాం. రైట్, గాంధారా స్కూల్లో ఉన్నటువంటి స్కల్ప్చర్స్, వాటి ఫీచర్స్ ఏంటి? సాడ్ బుద్ధ లేదా స్పిరిచువల్ బుద్ధ కామ్నెస్ని సూచిస్తారు. బియర్డెడ్ అంటే గడ్డంతో ఉన్నటువంటి బియర్డెడ్ బుద్ధ, ముస్టాచ్ వీటితో లెస్ ఆర్నమెంట్స్ని సూచించేలాగా, లెస్ ఆర్నమెంటేషన్, గ్రేట్ డీటెయిలింగ్ అనేది ఈ పర్టికులర్ స్కల్ప్చర్స్ యొక్క ఫీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్, చెవుల దగ్గర నుంచి ఐ ల్యాషెస్ వరకు ప్రతి ఒక్కటి గ్రేట్ డీటెయిల్తో మనకి చెక్కడం జరుగుతుంది. గ్రీక్ ఫ్యాక్టర్స్ ఇందాక అనుకున్నాం, గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్కి గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని. సో హెయిర్ అనేది వేవీగా ఉండడము, రింగులు జుట్టు అనమాట. ఫోర్ హెడ్ అనేది లార్జ్గా ఉండడము, పెద్ద చెవులు ఉండడము, ఇవి కొన్ని ఫీచర్స్. బుద్ధా ని యోగిక్ పోస్చర్లో సిట్టింగ్ పోస్చర్స్లో కూడా ఈ పర్టికులర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చూపించడం జరిగింది. లార్జ్ ఇయర్స్ ఉండడము, హెడ్ దగ్గర పొట్రూబరెన్స్ ఇలాగా పైకి, ఐబ్రోస్ ఇలా పైకి వచ్చి ఉండడము. మరి గ్రీక్ ఫిలాసఫర్స్ కానీ వాళ్ళే మనం చూస్తే ఇలాగా డ్రేపరీ ఇలాగ ఒక క్లాత్ కప్పుకొని ఉంటారు. సో ఆ విధమైనటువంటి క్లాత్తో బాడీని డ్రేప్ చేసి ఉండడం కూడా ఈ పర్టికులర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్లో కనిపిస్తుంది. ఇందులో బ్లూయిష్ గ్రే శాండ్ స్టోన్ని, ఆ తర్వాత మడ్ అండ్ లైమ్ ప్లాస్టర్ని కూడా మెటీరియల్గా, స్కల్ప్చరల్ మెటీరియల్గా వాడడం జరిగింది. ఈ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో బుద్ధుడి యొక్క ముద్రాస్ని ముద్రాస్ని చూపించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అభయ ముద్ర, భూమి స్పర్శ ముద్ర, ధ్యాన ముద్ర, ధర్మచక్ర పరివర్తన ముద్ర. అభయ ముద్ర అంటే నేనున్నాను, ఏమీ ఫియర్ లేదు అని చెప్పడం. భూమి స్పర్శ ముద్ర అంటే ఎర్త్ని టచ్ చేస్తున్నట్టుగా దాంట్లో చూపిస్తారు. ధ్యాన ముద్ర మెడిటేషన్లో ఉన్నటువంటి ముద్ర. ధర్మచక్ర పరివర్తన ఇలాగా చక్రం ఉంటుంది, మరి తన ఎదురుగా ఉన్నటువంటి స్టూడెంట్స్కి చెప్తున్నట్టుగా ప్రీచింగ్ పొజిషన్లో ఉన్నటువంటి ముద్ర. ఈ 4 ముద్రాస్ని ఎక్కువగా మనకి గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో వాడడం జరిగింది. మరి మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ దానికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి? హెడ్ మరియు ఫేస్ అనేది షేవెన్గా అంటే హెయిర్ అవేమి లేకుండా ఇది చూపిస్తారు. మస్కులర్ ఫీచర్స్, మజిల్స్ మస్కులర్ ఫీచర్స్ ఉండేలాగా, టైట్ డ్రెస్, ఎనర్జెటిక్ బాడీతో ఉండేలాగా బుద్ధాని ఈ పర్టికులర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చూపించడం జరిగింది. గ్రేస్, సో ఎప్పుడు కూడా ఫేస్లో ఆ గ్రేస్ ఉండేలాగా, పద్మాసనాలో కూర్చునేలాగా, కొన్ని స్టాండింగ్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. పద్మాసన పొజిషన్ ఫేమస్ అన్నమాట. రైట్ హ్యాండ్ అభయ ముద్రను సూచించేలాగా, ఈ ముద్ర అనేది షోల్డర్స్కి మామూలుగా బిలో ఉంటుంది మిగిలిన స్కూల్స్లో, ఇది షోల్డర్ కంటే అబవ్ హ్యాండ్ వెళ్ళడము. లెఫ్ట్ హ్యాండ్ థై మీద ఉండడము. ఇవి మథురా స్కూల్లో బుద్ధ స్కల్ప్చర్ యొక్క కొన్ని ఫీచర్స్. బుద్ధ చుట్టూ బోధిసత్వాస్ ఉండేలాగా, పద్మపాని బోధిసత్వ, పద్మపాని అంటే లోటస్ హ్యాండ్లో ఉన్నటువంటిది. వజ్రపాని, వజ్ర చేతిలో వజ్ర అంటే థండర్ ఉన్నట్టుగా అన్నమాట. అదేవిధంగా బుద్ధుడి చుట్టూ హేలో ఈ చక్రం ఉండేలాగా అది చూపించడము, దాన్ని డెకరేట్ చేయడము. స్టాండింగ్ బుద్ధాస్, శ్రావస్తి, సారనాథ్, కౌశాంబి వీటిలో స్టాండింగ్ బుద్ధాస్ ఉన్నాయి. మరి మనము మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఓన్లీ బుద్ధిజం కాదు, శైవిజం, జైనిజం మిగిలినవన్నీ కూడా అన్నాం. సో వైష్ణవ సెక్ట్ విష్ణువుని వివిధ రూపాల్లో చూపించడం, లింగ ముఖలింగ శివాన్ని రిప్రజెంట్ చేయడం, వాటి ద్వారా జైన్ స్కల్ప్చర్ మహావీర జైన ఆయన స్కల్ప్చర్స్ ఇవన్నీ కూడా ఈ స్కూల్కి సంబంధించినవి. ఫేస్లో డీటెయిలింగ్ అనేది ఎక్కువగా ఉండదు, ఆర్నమెంట్స్ వీటిని కొన్నిసార్లు హెవీగా ఆర్నమెంట్స్ని చూపిస్తారు, కానీ మనకి గాంధార స్కూల్లో ఆర్నమెంట్స్ చాలా తక్కువ ఉంటాయన్నమాట. ఫైనల్గా అమరావతి స్కూలు దాని యొక్క ఫీచర్స్, అది ఎక్కడ ఆరిజినేట్ అయింది, ఎవరు ప్రమోట్ చేశారని ఇందాక చూసాం. సో దీని యొక్క ఫీచర్స్ ఏంటి? వైట్ మార్బుల్ మీద దీన్ని చెక్కుతారు అన్నాం. ఇది చాలా నరేటివ్. ఇందాక మనం మిగిలిన రెండు స్కూల్స్లో చూస్తే బుద్ధ లేదా మిగిలిన స్కల్ప్చర్స్ ఒకళ్ళే మేజర్గా చూపించారు. ఇక్కడ చూడండి, ఈ పలక దీని మీద మొత్తం ఒక స్టోరీని నరేట్ చేస్తున్నట్టుగా, ఒక స్తూప దాని చుట్టూ ఒక స్టోరీని నరేట్ చేస్తున్నందుకు చాలా డీటెయిల్డ్గా నరేటివ్ స్టైల్లో అమరావతి స్కూల్ ఆఫ్ స్కల్ప్చర్ ఉంటుంది. జాతక కథలని బేస్ చేసుకొని, బుద్ధుడి యొక్క లైఫ్ స్టోరీస్ని బేస్ చేసుకొని ఈ స్కల్ప్చరల్ ఇమేజెస్ వీటిని చెక్కుతారు. స్టోరీస్ ఆఫ్ ప్రీవియస్ బర్త్స్, యానిమల్ ఫామ్లో, హ్యూమన్ ఫామ్లో బుద్ధ ఉన్నప్పుడు, బోధిసత్వాస్ వాటికి సంబంధించిన స్టోరీస్. 3 బెండ్స్లో ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇమేజ్ చూసినా సరే బెండింగ్ ఉంటుంది ఈ మనుషులకి. సో దాన్ని త్రిభంగా పోస్చర్ అంటారు. త్రిభంగా పోస్చర్లో చూపించడము, చాలా ఫ్లెక్సిబుల్గా డైనమిక్ మూమెంట్స్ ఉండేలాగా ఇక్కడ ఉండే మనుషుల్ని చూపించడము. అమరావతి బుద్ధిస్ట్ ప్లేస్, మహాచైత్యాలో ఎన్నో రకాల ఇలాంటి స్కల్ప్చర్స్ ఉన్నాయి. కొన్నిటిని ఇప్పుడు చెన్నై మ్యూజియంలో, కొన్నిటిని లండన్ మ్యూజియం, ఇలా రకరకాల ప్లేసెస్లో ఉన్నాయి. బట్ మేజర్లీ చెన్నై మ్యూజియం వీటిలో ఇవి స్టోర్ చేయబడి ఉన్నాయి. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ స్కల్ప్చరల్ ఫాము, నరేటివ్ ఫాము, చాలా డీటెయిలింగ్ మూడిట్లో చాలా చాలా స్కల్ప్చరల్ రిచ్నెస్ అనేది దీంట్లో మనకు కనిపిస్తుంది. శాతవాహనాసు, ఇక్ష్వాకుసు తర్వాత కాలంలో కూడా ఈ స్కూల్ ఆఫ్ ఆర్ట్ కొంత ఫ్లరిష్ అవ్వడం జరిగింది. ఇవి వివిధ స్కూల్ ఆఫ్ స్కల్ప్చరల్ ఆర్ట్స్కి సంబంధించినవండి. దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే కమెంట్స్లో అడగండి. దీని యొక్క నోట్స్ మనకు ఆల్రెడీ ఈ వీడియో లింక్లో ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.